టెంపరేచర్ ఉండి లేదా జ్వరం ఉండి ఆయాసం ఉన్నా కూడా ఇమిడియట్ గా మీరు మన గవర్నమెంట్ హాస్పిటల్ గాని లేదా మంత ఆసుపత్రి గాని ఈ రెండిట్లో దేన్నైనా సరే మీరు మీరు ఎంచుకోవచ్చు తప్పకుండా రెండు చోట్ల కూడా ప్రమాణమైన వైద్యం జరుగుతుంది అది మీకు ఆశ్వాసం ఇస్తా ఉన్నాం దాదాపు అక్కడ ఒక 70 బెడ్లు మంతలో ఒక 130 బెడ్లు మనకి ఆక్సిజన్ తో సప్లై తో సహా తయారు చేశాం ఒకేసారి కనీసం 200 మంది అస్వస్థత గురైనా కూడా ఇది ఆక్సిజన్ సప్లై కావాల్సినోళ్ళైనా కూడా మనం చేయడానికి సిద్ధం ఉన్నాం లేని వాళ్ళు ఎవరైతే లో మోడరేట్ ఉంటారో ఓన్లీ లక్షణాలు ఉండి వేరే ఇతరత్ర ఏం లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏం ఉండదు వారం నుంచి 10 రోజుల పాటు వాళ్ళు బలంగా ఉండి కొంత మందులు తీసుకొని సి విటమిన్ తర్వాత జింక్ అయి తీసుకుంటే ఆటోమేటిక్ గా రికవర్ అయిపోతారు అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి మరి కరోనా ఐసోలేషన్ కేంద్రాల్లో రిలీఫ్ కేంద్రాలు అంటాం ఇక్కడ ఒకటి పెట్టినాం రేపు శారదాల్లో పెడతాం దాదాపు ఒక 200-300 బెడ్లు ఇట్లా కూడా తయారు చేస్తాం చేసి ఎడిదిరిగి కూడా ఖమ్మం హెడ్ క్వార్టర్ లో కూడా ఎవరికైనా సరే అవసరమైనా కూడా 300-400 బెడ్లు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా హైదరాబాద్ లో పోవాల్సిన అవసరం లేకుండా చేస్తాం ఎవరికైనా వచ్చినా ఎందుకంటే మీకు తెలుసు అందరికీ హైదరాబాద్ పోతే పరిస్థితి ఏంటనేది హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రులు కొన్ని ఆసుపత్రులు ఏవైతున్నాయో బెడ్లు లేక అక్కడ మామూలు వాళ్ళు కూడా మరి లక్షణాలు తక్కువ ఉన్న వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా వెళ్ళి ప్రైవేట్ ఆసుపత్రులు చేరితే లక్షలు మరి పే చేయాల్సి వస్తుంది అందుకని పేదవాడి కోసం అని చెప్పి మనం ఈ ఫెసిలిటీని ఇవాళ ఇక్కడ ఎక్స్టెండ్ చేసాం ఇక్కడ కానీ లేదా ఖమ్మం చుట్టుపక్కల కానీ కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మేము చెప్పేది ఒకటే జాగ్రత్తగా ఉండండి ఏదైనా లక్షణాలు కనపడితే మాత్రం ఇమీడియట్ గా మీరు టెస్టింగ్ సెంటర్స్ రావచ్చు దూరం అయితే ఖమ్మం నుంచి దూరంగా ఉంటే మీ దగ్గర ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ లోనే ఈ టెస్టింగ్ ఫెసిలిటీని ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కిట్లను కూడా ఏర్పాటు చేశాం కాబట్టి అక్కడ మీరు టెస్టింగ్ చేయించుకోవచ్చు నెగిటివ్ వస్తే ఫైన్ పాజిటివ్ వచ్చినా సరే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మా డిఎంఎన్హెచ్ఓ గారు కానీ మా డాక్టర్లు కానీ ప్రభుత్వ డాక్టర్లు కానీ దానికి సంబంధించి సరైన సూచనలు సలహాలు ఇచ్చి ఇంటి దగ్గరే హోమ్ క్వారంటైన్ ద్వారా కానీ లేదా ఈ ఐసోలేషన్ సెంటర్ల ద్వారా కానీ మిమ్మల్ని పూర్తిగా స్వస్థతల్ని చేసి ఈ కరోనా వ్యాక్సిన్ కనుగొనబడే వరకు మనం తగు జాగ్రత్తతో ముందుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి ఈ